ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ శివరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అయితే ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సమయంలో ఏమాత్రం సహాయం చేయరు మీ ద్వారా ప్రయోజనాలు పొంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఆ రకమైన అవకాశవాద దూరంతో వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళకి తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పని నిర్ణయించుకుంటారు మీకున్నటువంటి స్వయం వనరులతోటి మీకున్న పలుగుబడితోటే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఓ రకంగా చెప్పాలంటే లంచాలు ఇచ్చే పనులు పూర్తి చేసుకుంటారు అంటే స్నేహధర్మాలు కానీ భావబంధాలు కానీ బాంధవ్యాలు కానీ స్నేహాలు కానీ ఇవి ఏవి కూడా డబ్బు ముందు కురగావని చెప్పని మరోసారి స్పష్టంగా తెలుసుకుంటారు డబ్బులుంటే చాలు ఏ రకమైనటువంటి పరిచయాలు అక్కర్లేదు ఏ రకమైన సేవలు ఎవరికీ చేరక్కర్లేదు అనేటువంటి ఒక నిర్ణయం మీలో ఏర్పడుతుంది ఆ ఖండ చేత చాలామందిని దూరంగా ఉంచుతారు ఎవరికే సహాయం చేయాలి కానీ అందులో మనకేమిటా ప్రయోజనం అని చెప్పని ఆలోచిస్తారు మారినటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వ్యక్తుల ప్రవర్తన ఏదైతే ఉందో అది మీ మనసును గాయపరుస్తుంది ఈ రకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తుంది అనుకున్నటువంటి పనులని అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు ఫలానా వ్యక్తి అంటే పంక్చువాలిటీగా ఉంటాడు క్రమశిక్షణతో ఉంటాడు చెప్పినటువంటి పని సక్రమైన పనికి చేస్తాడు అదేవిధంగా మంచి మేధస్తోటి మంచి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తాడు అనేటువంటి పే ప్రఖ్యాతి మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని మీరు పెంచుకోగలుగుతారు అయితే కొంత బద్ధకాన్ని తగ్గించుకుంటే మరింత అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభపడతారు అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు బిల్డింగులు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు అపార్ట్మెంట్ కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు కొనుగోలు అమ్మకాల సంబంధించిన రెండు రకాల వ్యవహారాలను మీరు లబ్ధి పొందే పరిస్థితి గోచరిస్తుంది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి స్వల్పమైనటువంటి సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల అది చేతికి రావడానికి సమయం పడుతుంది ఈ నేపథ్యంలో బంధువులతోటి సన్నిహితులతోటి కొంత వాగ్వివాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆస్తి నాకు వస్తే వస్తుంది లేకపోతే లేదు అనవసరమైన తగాదాల్లో మాత్రం నేను తలదొచ్చాను అందరూ ఒక మాటగా అనుకొని ఫలాన్ని చేయాలనుకున్నప్పుడు మీరే చేసేయండి అప్పుడు నన్ను పిలవండి నా వాటా ఏదో నేను తీసుకొని పోతాను కానీ ఈ రకం మీతో నిత్యం తగాదాలు పెట్టుకోవటం నా వల్ల కాదని చెప్పని ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు అక్కడ మీ పెద్ద మనిషిరా ఏంటనేది మీ వ్యక్తిత్వం ఏంటనేది డబ్బులకు మీరు కక్కుర్తపడినటువంటి వ్యక్తి అనేది స్పష్టమవుతుంది మిగతా వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పని చాలామంది హితబోధ చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు కాలక్రమేణా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి నమ్మకం మీకుంటుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో క్రమశిక్షణాయుతమైనటువంటి మంచి గట్టి చర్యల్ని మీరు తీసుకోగలుగుతారు మంచి ప్రఖ్యాతులు సాధించగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా మంచి సంబంధం కుదురుతుంది ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు కోర్టు తీర్పులు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి మానసికమైనటువంటి సంతోషాన్ని ఉత్సాహాన్ని హరించే పరిస్థితిగా గోచరిస్తుంది శరాఖాతంలాగా వచ్చినటువంటి కోర్టు తీర్పులు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది సరే మనం ఏం చేస్తాం అది సమాజానికి సంబంధించిన విషయం అది మీ ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదు పైగా కోర్టు తీర్పు ఎవరు మార్చలేరు సర్దు సరిపెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్ని మీరు అన్వేషిస్తారు ఈ కోణంలో మీకు అనేక రకాలైనటువంటి మంచి అనుభవాలు ఎదురవుతాయి ఏదో విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం ఉంది అదేవిధంగా దొంగ జ్యోతిష్కుల్ని దొంగ స్వామీజీల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎవరైతే చెప్తే అది ఆచరించి నష్టపోతారు దొంగ యంత్రాలు తగిలించుకోవటం ఆ యంత్రాల్లో పసలేకపోవటం అవి గీచుకొని సెప్టిక్ కావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనవసరంగా గండాలు ఉన్నాయని భార్య లేచిపోతుందని లేదా ప్రాణం పోతుందని పిల్లలకి గండం ఉందని ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు అలాంటివి ఏవి కూడా నమ్మద్దు భగవంతుడు మీతో ఉన్నాడు మీరు చేసిన పూజా పురస్కారాలు అక్కడికి వస్తాయి అలాంటి మాటలు విని మీరు భయపడద్దు శాంతులని క్రతువులని లక్షలాది రూపాయలు వ్యర్థం చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి అధైర్యానికి తావు ఇవ్వద్దు ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు తదుపరి కన్యారాశి